హై ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లూ కోల్డ్ సిరప్ గురించి తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ ఈ సిరప్ యొక్క యూజెస్ సైడ్ ఎఫెక్ట్స్ డోసేజ్ కాంపోజిషన్ మరియు ప్రికాషన్స్ రివ్యూతో పాటుగా ఈ సిరప్తో పాటుగా డాక్టర్స్ ఎటువంటి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సిరప్ని వ్యాలెస్ ఫార్మాసిటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది దీని ఎంఆర్పి వచ్చేసి థర్టీ సెవెన్ రూపీస్ వరకు ఉంటుంది ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ దీని యొక్క ముఖ్య ఉపయోగాలు అంటే యూజర్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీని యొక్క ముఖ్య ఉపయోగం వచ్చేసి పిల్లల్లో తరచుగా వచ్చే ఫీవర్ మరియు కఫ్ అండ్ కోల్డ్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సిరప్లో పారాసెటమాల్ ఫైవ్ ఎంజి ఉంటుంది ఇది ఫీవర్ అంటే జ్వరం మరియు కొద్దిగా బాడీ పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఈ సిరప్లో పారాసెటమాల్తో పాటుగా సిపిఎం అంటే క్లోరోఫినారిమిన్ మాలెట్ మరియు ఫినైల్ లెప్రైన్ హైడ్రోక్లోరైడ్ మరియు సోడియం సిట్రేట్ ఉంటుంది ఇది చిన్నపిల్లల్లో వచ్చే నోస్ అంటే ముక్కు నుంచి నీరు కారడం మరియు వాటర్ ఐస్ అంటే కంటి నుంచి నీరు కారడం మరియు స్నీజింగ్ అంటే తుమ్ములు ఎక్కువగా రావడం మరియు కఫ్ అంటే దగ్గును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటుగా త్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు ఎండిపోవడం మరియు గొంతులో మంటను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫ్లూ కోల్డ్ సిరప్ అనేది పిల్లల్లో వచ్చే కామన్ కోల్డ్ మరియు ఫీవర్ మరియు అలర్జీ సిమ్టమ్స్ మరియు కోల్డ్ వల్ల వచ్చే రెస్పిరేటరీ ట్రాక్ కండిషన్స్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లూ కోల్డ్ సిరప్తో పాటుగా డాక్టర్స్ ఎక్కువగా అజిత్రోమైసిన్ కానీ క్లావన్ సిరప్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఎందుకంటే అజిత్రోమైసిన్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే కఫ్ మరియు సైనస్ ఇన్ఫెక్షన్స్ మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు ఈ క్లావం అనేది కూడా ప్రివెంట్గా సైనస్ మరియు థ్రోట్ మరియు లంగ్స్ మరియు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ ఫ్లూ కోల్తో పాటుగా డాక్టర్స్ అజిత్రోమైసిన్ కానీ క్లావం కానీ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ముఖ్య గమనిక ఏంటంటే ఈ యాంటీబయాటిక్ సిరప్స్ని డాక్టర్తో డయాగ్నోస్ చేయించుకొని లేదా డాక్టర్ సలహాతో మాత్రమే యూజ్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం ఈ సిరప్కు ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అంటే సరైన డోసే తీసుకోపోవడం సరైన టైంకు తీసుకోకపోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అవి ఏ విధంగా ఉంటాయంటే వామిటింగ్స్ రావడం నాసియా డయేరియా ర్యాషెస్ రావడం డైజీనియస్ హెడ్ ఎక్ వంటివి రావచ్చు ఇటువంటి సందర్భాల్లో ఈ సిరప్ను వాడడం అనేవేసి దగ్గరలోని మంచి పీడియాట్రిషియన్ను సంప్రదించగలరు ఒక ఫ్రెండ్స్ ఈ సిరప్ యొక్క ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి వచ్ వేరే ఇతర సిరప్స్ వాడినట్లయితే డాక్టర్కు తెలియజేసి వాడగలరు మరియు అలర్జీ సిమ్టమ్స్ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ సలహా తీసుకొని ఈ సిరప్ వాడగలరు ఈ సిరప్ యొక్క డోసేజ్ వచ్చేసి ఇది ఓరల్ సిరప్ దీన్ని విత్ ఆర్ వితౌట్ ఫుడ్ ఇవ్వవచ్చు నార్మల్ డోసేజ్ వచ్చేసి ఎబో వన్ ఇయర్ పిల్లలకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ఫైవ్ ఎంఎల్ వరకు ట్వైస్ కానీ త్రైస్ కానీ డైలీ డిపెండ్ ఆన్ కండిషన్ ఇవ్వగలరు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మరిన్ని పిల్లలకు సంబంధించిన సిరప్స్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది గమనించగలరు ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్